తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధా ప్రకాష్ నియమితులయ్యారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా శ్రీధర్ రంగారెడ్డి, కలెక్టర్ భారతి హోలీ కేరిపై బదిలీ వేటు పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోర్ట్ నియమితులయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి హోజా, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నరసింహారెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రైటికర్, తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు ఫోన్ లైన్ లో. సాదిక్ చెప్పండి, తెలంగాణలో మనం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వరుసగా నియామకాలు బదిలీలు చకచకా జరిగిపోతున్నాయి, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమాశ్రీ, పాలనపై మరింత దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత పరిపాలనను మరింత పరుగులు పెట్టించే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బదిలీ చేస్తూ తాజాగా నిర్ణయం వచ్చింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధ ప్రకాష్ ను నియమించింది ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖ ప్రొవిజన్ అండ్ కమిషనర్ గా శ్రీధర్ ను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా భారతి కొలికేరి ఉండేది, ఆమెను బదిలీ వేటు వేశారు. గరంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ప్రస్తుతం గౌతమ్ పోర్ట్ ను నియమించింది, ఆయనకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి హోజాకు రావడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నరసింహారెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్, వీళ్ళందరినీ కూడా ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేస్తుంది. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా ఐఎస్ అధికారుల భారీ బదిలీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీ స్కీమ్స్ పైన పూర్తి స్థాయిలో ప్రజల్లో తీసుకువెళ్తున్న నేపథ్యంలో పరిపాలన మొత్తం కూడా మరింత పరులు పెట్టే విధంగా క్యాపబుల్ ఉన్న పర్సన్స్ ని ఆయా రంగాలకు, ఆయా జిల్లాలకు జిల్లా కలెక్టర్ గా, అదేవిధంగా మున్సిపల్ సెక్రటరీ గా తీసుకునే అవకాశం ఉన్న కనబడుతుంది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పైన మరింత స్పీడ్ పెంచినట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.